ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఏదో ఒక వీడియోలో ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటా ఉన్నాము. ఈరోజు విషయం ఏమిటంటే, ఇంటిలోని మనం పూజ చేసుకునే ఒక ఏదైనా ఒక గది లాంటిది కావచ్చు, లేదా పూజ చేసుకునే ఒక ఏదైనా దేవుడిగా ఒక రకమైనటువంటి అరేంజ్మెంట్ చేసుకుని ఉన్నటువంటిది, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు లేదా బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా రకరకాలు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు ఇల్లు అన్న తర్వాత, అలా వచ్చినప్పుడు పనిగట్టుకుని ఆ ఒక దేవుడి గదిలో అవి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా వాళ్ళని చీపించేయడం, వాళ్ళని అట్లట్లా రాణించేయడం వల్ల ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఆధ్యాత్మికత ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఆధ్యాత్మికతని వాళ్ళు ఏంటంటే ఒక రకమైన డిస్క్రెడ్ చేసేసే అవకాశం కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు దైవ మంత్రాలు, దేవతా పూజలు, అలాగే ఏదైనా ఒక్కొక్క గురువు గారు ఏదైనా మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళకి చెప్పేయకూడదు. మన ఇంట్లో మనం పూజ చేసుకునే అనుష్ఠానాన్ని ఇష్టం వచ్చినప్పుడు ఎవరు పడితే వాళ్ళకి చూపించేయకూడదు. ఎవరో ఒక ఆధ్యాత్మికత ఉన్న వారి వ్యక్తులకి, అలాగే కొద్దిగా దానిపైన జిజ్ఞాస ఉన్న వాళ్ళు, భక్తిగా ఉన్న వాళ్ళకి, ఏదైనా గురువులు లాంటి వాళ్ళకి, అలాంటి వారికి చూపించుకోవచ్చు. ఇంకా పెరుగుతుంది కూడా, రెండు రకాలుగా ఉంటుంది. ఏది భక్తి లేకుండా ఒక రకమైన నాస్తికత్వం ఉన్న వాళ్ళని అంతా కూడా తీసుకుని వచ్చి చూపించేయడం వల్ల మనలోని ఒక భక్తిని తగ్గిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. అందువల్ల అది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశమే. కాబట్టి మనం చేసే అనుష్ఠానం, మనం చేసే పూజ, మనం మంత్రము, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళకి చెప్పేసుకోకూడదు. దాన్ని కూడా ఒక గౌప్యంగా అలా ఉండటం వల్ల ఆ మంత్రసిద్ధి కలుగుతుంది, దేవత ఆరాధన ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకోండి. ఇది ఒక వాస్తువులోని, ఇంట్లో ఒక వాస్తు ప్రభావంలో ఒక అంశం, ఇది ప్రధానమైన అంశం. ఇది దైవశక్తి సదా కాపాడుతూ ఉండాలి ఇంట్లోని. అటువంటి శక్తి మనం పూజ చేసుకుని ఆ చిన్న గుడిలోనో, చిన్న ఏదైనా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాలయానికి ఒక రూము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి చక్కగా చూడండి. మంచిదండి. ఓం నమ శివాయ.